యారు గీతలు పడ్డాయి నడిస్తే వాతలు పడేలా కొడతారా? నా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా, మీ ఎంత చూస్తానరా. బెల్ట్తో నా తోలు తీశారు, నేను మీ తోలుతో నా బెల్ట్ గుట్టించుకుంటానరా. చూడ్డానికి వానపాములా ఉన్నా నాగుపాములా బుస కొడుతున్నావు, నీ బలుపు ఏంట్రా? నా బలుపు పేరు కాకారా? నిన్ను ఇప్పుడే లైవ్ లో తీసుకుందాం అనుకున్నాను, నువ్వే లైవ్ లోకి వచ్చావు. వాడిని దించండి. చూసావా కాక, బిఎండబ్ల్యూ అని బిస్కెట్ వేసి పిచ్చి కుక్కర్ కొట్టాడు కొట్టాడు కాక. కాక వీడు 10 దెబ్బలు కొట్టాడు కాక, వీడు 7 కొట్టాడు కాక, వీడు 14 కొట్టాడు కాక, వీడు 17 కొట్టాడు కాక. ఈ రౌడీలు కొట్టాడు అదే కాక, దాన్ని మాత్రం వదిలిపెట్టదు కాక. ఆవిడెవరో తెలుసా? అమ్మా క్షమించమ్మా, మీరు లేడీ భాష అని తెలియక నోటికొచ్చిన భాష వాడేశాను. కారుకు పడింది గీతలే అని ఊరుకోకుండా కారు కూతలతో మీ మనసు గాయపరిచానమ్మా. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా, నన్ను వదిలిపెట్టమ్మా. కాకా వదిలేయండి. అలాగే మేడం. అరే లింగం, నువ్వు నాకు పరిచయం ఉన్నావు కాబట్టి ప్రాణాలతో వెళ్తున్నావు, ఇంకెక్కడైనా ఈ విషయం చెప్పావో? ఓహో, వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. వస్తాను. ఈ మేకప్ ఏంటి కాక? ఇది మా పద్ధతి. రోజు నీకు చెప్పాలా, ఆ మొక్కలకు కొంచెం నీళ్ళు ఎక్కువ పోయి. అమ్మా వస్తానమ్మా. ఏం బాబు, నీకంతా సెటిల్ చేశారా? బాగా చేశారమ్మా. అత్తారింటికి దారేది సీరియల్లో ఆండాళ్ళగా ఎంత మంచి కూతుర్ని కన్నావమ్మా. అమ్మా ఇలాంటి సెటిల్మెంట్ నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదమ్మా. మేకప్ కూడా వేశారమ్మా. నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది బాబు ఎంత సంతోషంగా ఉన్నావో. వెళ్ళిరా. నా ముఖంలో సంతోషం కనపడుతుందా అమ్మా? అంతా మేకప్ మహిమమ్మా. అది అలా చెప్పాలి.